కైదమా ఆయన మనని క్లోజ్ దగ్గర తోటలకి సరే మామ పిలుచుకొస్తా అన్న తిమ్మండన్న ఏటన్న ఈ విట్లు పెట్టినారు తలమంతా ఇది లింగాక్షన బుట్ట అంటారమ్మా ఇది వీటి అందరికీ చెప్తాను రాండి ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో రాజీ లేన సూత్రాల్లో లింగాక్షన బుట్ట ఒకటి అమ్మా దీని లింగాక్షన బుట్ట అంటారు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు అమ్మా ఈ బుట్టను పంట పూత దశలో పెట్టుకోవాలి ఏ పంటకైనా గానీ ఒక అడుగు ఎత్తు పెట్టుకోవాలి ఈ బుట్టు పెట్టుకోవడం వల్ల మన పండకు అన్ని శత్రుపులు ఏవేటి ఉండావో అవట్లుండి మన పంటను కాపాడుకోవచ్చు వంగ తోటలో ఉన్నాము ఈ వంగ తోటలో లింగాక్షన బుట్టుల గురించి వివరంగా చెప్తాను వినండి ఈ వంకాయలో ఎక్కువ నాశనం చేసే పురుగు అంటే సూట్ బోరర్ సూడు బోరల్ లూర్ను లూసి నడల్స్ అంటారు ఈ లూరు ఆడపురుగుల వాసన కలిగి ఉంటుంది లూస్ నడల్స్ అంటారమ్మా దీన్ని లింగాక్షన బుట్టలో ఇట్లా పెట్టుకోవాలి ఈ లూర్ను ఈ విధంగా లింగాక్షన బుట్టలో పెట్టుకోవాలి దీన్ని పెట్టుకోవడం వల్ల మన పొలాల్లో ఉండే మగ పురుగులు ఏవైతే ఉండవో సూడుబరారు దీంతో ఆడపురుగుల వాసన కలిగి ఉంటుంది ఈ వాసనకి ఆకర్షించబడి అవి వచ్చి దీంట్లో పడి చనిపోతాయి ఈ విధంగా మగ పురుగులన్నీ దీంట్లో పడి చనిపోవడం వల్ల ఆడ మగ మధ్యలో సంపర్కం ఉండదు కాబట్టి ఇంకా ఆడపురుగులు గుడ్లు పెట్టవు ఈ విధంగా పురుగుల ఉద్రిక్తి తగ్గుతుంది అంటే ఆడపురుగులకి అగ్నేశనం వాడి నివారించుకోవచ్చు అన్న ఈ లూర్ని ఏ పంటకన్నా పెట్టుకోవచ్చా లేదమ్మా ఓ రకమైన పురుగుకు ఓ రకమైన లూర్ ఉంటుంది ఉదాహరణకు మిరప కానీ టమాటా పైరు కానీ ఆ శనగపచ్చి పురుగు లెద్ద పురుగు ఎక్కువ పడతాయి ఆ లూర్స్ మాత్రం పెట్టుకోవాలి దీంట్లో అదేవిధంగా కాకరకాయని బీరకాయ కానీ సొరకాయ కానీ ఈ అన్ని పంటలకు మెలన్స్ ప్లే అని ఒక లూర్ వస్తుంది ఆ లూర్ దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ లూరు 10 రోజులకు పనిచేస్తుంది తర్వాత మనం మార్చుకుంటుండాలి అన్న ఈ బుట్టలో ఎకరాకి ఎన్ని పెట్టుకోవాలి అన్న అమ్మ ఎకరాకి 5 నుండి 6 బుట్టలు పెట్టుకోవాలి పొలమంతా విస్తారం చేయట్లా పెట్టుకోవాలి అమ్మ ఈ లింగాక్షన బుట్టలు అతి తక్కువ ధరకే మన గ్రామంలో ఎన్పిఎం షాపులో దొరుకుతాయి ఈ లింగాక్షన బుట్టలు పెట్టుకోవడం వల్ల అతి తక్కువ ఖర్చుతో పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అన్న ఈ బుట్టలు మా తోటలో కూడా పెట్టుకుంటామన్న సరే మంచిదమ్మా పెట్టుకోండి అమ్మా అన్న ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు అమ్మా